ఓటీస్ తన మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ని క్యాష్ ఇన్ చేస్తాడా రోమన్ రేన్స్ పైన, అండ్ అలాగే రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో నెక్స్ట్ రాక్ అని ఒక సూపర్ స్టార్ అంటున్నాడు, అండ్ ఆల్సో సెత్ రాలెన్స్ వర్సెస్ బడీ మర్ఫీ ఈ స్టోరీ లైన్ వెనకాల ఉన్న ఒక పెద్ద సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం, అండ్ ఆల్సో కీత్లీ ఆండ్రాడే అలిస్టర్ బ్లాక్ అండ్ జెలీనా వేగా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం, అండ్ అలాగే ఏజే స్టైల్స్ మనకి ఏడబ్ల్యూలో కనిపిస్తారు అని వస్తున్న ఒక రూమర్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ ఇక మనం మన వీడియోని స్టార్ట్ చేద్దాం మొన్న జరిగిన మండే నైట్ రాతోని. సో గైస్ ఆర్ ఆల్లో మనం క్లియర్గా చూసాం మనం ఏదైతే జెలీనా వేగా ఉందో ఆమె మనకి ఛాలెంజ్ చేస్తూ కనబడ్డది ఆస్కాని ఫర్ రా ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ అని. సో గైస్ ఇప్పుడు మన అందరికీ తెలిసిందే ఏదైతే జెలీనా వేగా ఉందో ఆమె ఆండ్రాడేకి మేనేజర్ అని. సో ఇప్పుడు రెస్లింగ్ అబ్జర్వర్స్ ఒపీనియన్ ఏంటంటే ఒక మేనేజర్ లాగా ఉన్న అమ్మాయికి ఇంత పెద్ద పుష్ ఇచ్చి వేస్ట్ అని అంటున్నారు. అదే ఇప్పుడు ఎలాగో డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుంది ఒక పెద్ద పుష్ ఇవ్వాలని. సో అది మిక్కీ జేమ్స్కి కానీ షానా బ్యాజర్కి కానీ ఇస్తే బాగుంటుందని. ఏదైతే మనకి మిక్కీ జేమ్స్ ఏదైతే వియర్డ్ వేలో మన మ్యాచ్ అయిపోయిందో ఆ మ్యాచ్కి రీమ్యాచ్ కానీ లేకపోతే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఛాలెంజెస్ కూడా కనబడవచ్చు ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్కి. సో ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి, షానా బ్యాజ్లో ఉంటే బాగుంటుందా, మిక్కీ జేమ్స్ ఉంటే బాగుంటుందా, లేకపోతే మనకి జెలీనా వేగా వర్సెస్ ఆస్కా ఉంటే బాగుంటుందా క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఆండ్రాడే అండ్ అలిస్టర్ బ్లాక్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మీకు తెలిసిందే మన పాల్ హేమన్ అయితే ఉన్నాడో ఆయన రోమన్ రేన్స్కి మేనేజర్ కాకముందు మనకి రాకి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉండే. సో గైస్ మనకి రాలో ఏదైతే స్టోరీ లైన్స్ కానీ మ్యాచెస్ కానీ బుకింగ్స్ చూడడానికి దూకుతున్నానో అది పాల్ హేమనే డిజైన్ చేస్తుండే. సో ఇప్పుడు గైస్ ఎలాగైతే ప్లాన్ అయిందో రోమన్ రేన్స్ని హీల్ టర్న్ చేసి మేనేజర్ లాగా ఉండాలని, సో గైస్ అదే టైంకి అలిస్టర్ బ్లాక్ని కూడా హీల్ టర్న్ చేసి ఒక మంచి ప్లాన్ చేశాడు పాల్ హేమన్. బట్ గైస్ అన్ఫార్చునేట్లీ మనకి పాల్ హేమన్ ఏదైతే ఉన్నాడో అతన్ని రీప్లేస్ చేశారు, అండ్ ఇప్పుడు మనకి స్మాక్డౌన్లో రోమన్ రేన్స్ మేనేజర్ లాగా కనబడుతున్నాడు పాల్ హేమన్. సో ఇప్పుడు విన్స్ మెక్మాన్ గురించి మాట్లాడుకుంటే అతనికి ఎందుకో ఆండ్రాడే అండ్ అలిస్టర్ బ్లాక్కి పుష్ ఇచ్చి వేస్ట్ అని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు గైస్ అందుకనే మనకి మంచి మ్యాచెస్లో బుకింగ్ చూడడానికి దొరకట్లేదు ఆండ్రాడే అండ్ అలిస్టర్ బ్లాక్కి. సో వీళ్ళు మంచి రెస్లర్సే మంచి పుష్ని డిజర్వ్ చేస్తారు, బట్ విన్స్ మెక్మాన్కి వీళ్ళు నచ్చలేదన్న కారణంతోనే వీళ్ళు వెనుకబడిపోయారు. అండ్ గైస్ ఇప్పుడు కీత్లీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ నాకైతే ఒక చిన్న విషయం కూడా అర్థమవ్వట్లేదు, అసలు డబ్ల్యూడబ్ల్యూఈ కీత్లీని ఏం చేయాలనుకుంటుందని. ఎందుకంటే గైస్ మనం క్లియర్గా చూసుకుంటే ఎన్ఎక్స్టీ ఛాంపియన్ లాగా ఉన్న కీత్లీని ఛాంపియన్షిప్ ఓడిపించేసి మనకి మండే నైట్ రాలో డిబ్యూ చేస్తూ చూపెట్టారు. బట్ గైస్ మండే నైట్ రాలో జరిగిన మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ కూడా ఇప్పటివరకు కీత్లీ గెలవలేదు. ఎందుకంటే గైస్ 2 మ్యాచెస్ అయితే ర్యాండియోటన్తో అయ్యాయి, బట్ దాంట్లో డ్రూ మ్యాక్ఇంటైర్ ఇంటర్ఫియన్స్ అండ్ అలాగే ర్యాండియోటన్ ఇంకా డ్రూ మ్యాక్ఇంటైర్ వాళ్ళ బ్రాల్ వల్ల ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా రిజల్ట్ కాలేదు. అండ్ అలాగే మనకి మొన్న జరిగిన మండే నైట్ రాలో మ్యాచ్ చూడడానికి దొరికింది కీత్లీ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ అని. బట్ గైస్ ఆ మ్యాచ్లో కూడా మనకి రిజల్ట్ రాలేదు, ఎందుకంటే రీట్రిబ్యూషన్ వచ్చి మధ్యలో అటాక్ చేసి డిస్క్వాలిఫికేషన్ వల్ల డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ని గెలిచాడు. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తుంటే గైస్ ఒక్క పే బ్యాక్లో తప్ప ఇప్పటివరకు కీత్లీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అండ్ ఇక మనం రూమర్స్ గురించి మాట్లాడుకుంటే అండ్ రెస్లింగ్ అబ్జర్వర్స్ ఒపీనియన్ కూడా క్యాల్కులేట్ చేస్తే మనకు అర్థమవుతుంది కీత్లీకి కరెంట్లీ ఎలాంటి ప్లాన్స్ లేవు అని. బట్ గైస్ నా దగ్గర ఒక మంచి స్టోరీ లైన్ ఉంది, ఇది కానీ చేస్తే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ అమేజింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో కీత్లీకి కూడా మంచి పుష్ కూడా దొరుకుతుంది. ఏంటంటే గైస్ మనకి ఏదైతే మొన్న మ్యాచ్ చూడడానికి దొరికిందో డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ కీత్లీ, అండ్ ఒకవేళ ఆ మ్యాచ్లో కీత్లీ గెలిచి ర్యాండీ ఓటన్ ఫిజికలీ ఫిట్ లేడు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ మ్యాచ్కి అంటే ర్యాండీ ఓటన్ ప్లేస్లో కీత్లీని రీప్లేస్ చేస్తారు. సో గైస్ ఇదే మ్యాచ్ మనకి రీమ్యాచ్ అవుతూ కనబడాలి నెక్స్ట్ వీక్ రాలో, అండ్ అలాగే ఆ మ్యాచ్లో కీత్లీ గెలి. అండ్ ఇక మనం క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ రోజు దగ్గరకు వస్తే మనకి కీత్లీ ఫుల్ ఫోర్స్తోని రెడీగా ఉన్నాను నేను ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ అని అన్నప్పుడు సడన్లీ మనకి ర్యాండీ ఓటన్ రిటర్న్ కనిపించాలి, అండ్ అలాగే ర్యాండీ ఓటన్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ స్టార్ట్ కావాలి, అండ్ ఇక ర్యాండీ ఓటన్ వచ్చాడని కీత్లీని సైడ్కి పెట్టాలి. బట్ గైస్ ఇక్కడ మనం ఫేర్గా చూసుకుంటే కీత్లీ కూడా ఆపర్చునిటీని డిజర్వ్ చేస్తాడు. సో గైస్ ఇప్పుడు మనకి ర్యాండీ ఓటన్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ ఎండింగ్ టైంలో మనకి కీత్లీ ఒక హీల్ టర్న్ వేసుకొని ఇంటర్ఫియర్ కావాలి, అండ్ అలాగే డ్రూ మ్యాక్ఇంటైర్ పైన అటాక్ చేస్తూ కనబడాలి. సో గైస్ మనకి డిస్క్వాలిఫికేషన్ వల్ల డ్రూ మ్యాక్ఇంటైర్ రిటైన్ చేస్తాడు ఛాంపియన్షిప్ని, బట్ అక్కడ ఒక మంచి హీల్ టర్న్ చేసి కీత్లీ ఇద్దరు పైన అటాక్ చేస్తాడు. అండ్ గైస్ దాని తర్వాత మనకి ట్రిపుల్ థ్రెడ్ అన్నది స్టోరీ లైన్ హెల్ ఇన్ ద సెల్కి అయ్యే ఛాన్స్ ఉంది. సో గైస్ ఈ స్టోరీ లైన్ ఎట్లుందో కూడా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి.
ఇప్పుడు గైస్ మనం సెత్ రాలిన్స్ చేస్తున్న ఒక గొప్ప పని గురించి అండ్ అలాగే ఎప్పుడు సెత్ రాలిన్స్ ఫేస్ టర్న్ తీసుకుంటాడు అన్నది కూడా క్లియర్గా చెప్పేస్తాను. సో గైస్ ఇప్పుడు మనం గొప్ప పని గురించి మాట్లాడుకుంటే, సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు గైస్ ఏదైతే డామినిక్ ఇంకా సెత్ రాలిన్స్ మధ్యలో రైవల్రీ అవుతుందో దీంతో డామినిక్కి చాలా పుష్ దొక్కుతుంది అని. అంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పే బ్యాక్లో చూసుకుంటే సెత్ రాలిన్స్ ఓడిపోయాడు మిస్టీరియో అండ్ డామినిక్ అగెనెస్ట్, బట్ గైస్ ఆ మ్యాచ్ ఓడిపోయినా మనకి ఒక మంచి కెరియర్ అనేది క్రియేట్ చేశాడు డామినిక్, అంటే ఒక మంచి పుష్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ ఇప్పుడు మీరు జాన్సిన విషయంలో చూసుకుంటే ఏదైతే ఏజే స్టైల్స్ వర్సెస్ జాన్సిన రైవల్రీ అయిందో దానివల్ల ఏజే స్టైల్స్కి చాలా పుష్ దొరికింది. అంటే గైస్ వాళ్ళు ఓడిపోయినా సరే కొత్త రెస్లర్స్కి అన్నది మంచి కెరియర్ అన్నది చూపించారు. సో ఇక్కడ సెత్ రాలిన్స్ కూడా అదే చేశాడు డామినిక్తోని అండ్ ఇక బడ్డీ మర్ఫీతోని కూడా అదే జరగబోతుందంట. సో గైస్ రూమర్స్ అకార్డింగ్ మనకి సెత్ రాలిన్స్ ఇప్పుడు ఇలాగే మ్యాచెస్ ఓడిపోయే ఛాన్స్ ఉంది. అంటే గైస్ ఇప్పుడు ఏదో వీక్గాను కాదు, అదే హీల్నెస్ ఉంటుంది, అదే ఫైటింగ్ ఉంటుంది అండ్ అదే ఈవిల్ స్మైల్ కూడా ఉంటుంది. బట్ గైస్ అది బడీ మర్ఫీ పైన. అంటే గైస్ ఇప్పుడు బడీ మర్ఫీని ముందు డామినేట్ చేస్తాడు, ఆ తర్వాత బడీ మర్ఫీ చేతిలో ఓడిపోతాడు అండ్ దాని తర్వాత మనకి ఒక మంచి కెరియర్ అనేది క్రియేట్ చేస్తాడు బడీ మర్ఫీ పైన. ఇంత మంచి పని చేస్తున్నందుకు సెత్ రాలిన్స్ని మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇక మనం సెత్ రాలిన్స్ ఫేస్ టర్న్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఇప్పుడు మనం అనుకున్నాం ఇప్పుడు సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ రెసల్ మీల్ అవుతుందని అండ్ అలాగే సర్వైవర్ సిరీస్లో డ్రాఫ్ట్ అవుతాడు అది ఇదని, బట్ గైస్ మీరు అందరూ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు, అదే బెకీ లిన్చ్ గురించి. సో గైస్ మీకు తెలిసి ఉంటుంది బెకీ లిన్చ్ ప్రెగ్నెంట్ ఉందని అండ్ ఆల్సో నాకు తెలిసి డిసెంబర్ ఇలాంటి మంత్లో మనకి బేబీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో గైస్ ఇప్పుడు మనకి సెత్ రాలిన్స్ అనేది ఒక పెద్ద బ్రేక్ తీసుకుంటాడు డబ్ల్యూడబ్ల్యూ నుంచి. అంటే గైస్ ఒక 2-3 మంత్స్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి పక్కా సెత్ రాలిన్స్ ఫేస్ టర్న్ లాగానే రిటర్న్ వస్తాడు అని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ మనకి వ్రెసల్ మీనియా లోపు మనకి సెత్ రాలిన్స్ ఫేస్ టర్న్ చూసే ఛాన్స్ ఉంది అండ్ ఇది ఒక రూమర్ మాత్రమే. బట్ గైస్ ఇలా మళ్ళీ చాలా రోజులు నాకు చూడాలనిపిస్తలేదు సెత్ని హీల్ లాగా. సో మీకు కూడా చెప్పండి సెత్ హీల్గా ఉంటే బాగుంటుందా లేకపోతే ఫేస్ అయితే బాగుంటుందా అన్నది. అండ్ గైస్ ఇక నెక్స్ట్ మనం ఏజే స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే ఒక రూమర్ వస్తుందో ఏజే స్టైల్స్ మనకి ఏఈడబ్ల్యూలో కనిపిస్తారు అని. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమర్ ఎక్కడ నుంచి వచ్చిందో దాని గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మనకి లాస్ట్ ఇయర్లో ఏమైందంటే ఏజే స్టైల్స్ తన కొత్త డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్ని సైన్ ఇన్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాడు. అంటే గైస్ మనకి కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యింది అండ్ కొత్త కాంట్రాక్ట్ని సైన్ ఇన్ చేయడంలో కొంచెం అన్నది టైం తీసుకున్నాడు ఏజే స్టైల్స్. సో గైస్ అదే గ్యాప్లో ఫ్యాన్స్ అన్నది అనుకోవడం స్టార్ట్ చేశారు మనకి పాజిబుల్లీ ఏజే స్టైల్స్ ఏడబ్ల్యూకి వెళ్ళిపోతాడని, లేకపోతే ఏడబ్ల్యూ కాంట్రాక్ట్ సైన్ ఇన్ చేసి డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నారని. బట్ గైస్ ఆ రూమర్ వచ్చిన కొన్ని డేస్ తర్వాతనే మళ్ళీ మనకి కొత్త కాంట్రాక్ట్లో సైన్ ఇన్ చేశాడు ఏజే స్టైల్స్ అండ్ ఆల్సో గైస్ మనకి ట్విచ్లో రిప్లై కూడా ఇచ్చాడు ఏజే స్టైల్స్ దీని మీద ఒపీనియన్ కూడా. ఏమని చెప్పాడంటే, నాకు ఇప్పుడు ఎలాంటి ప్లాన్స్ లేవు ఏడబ్ల్యూకి వెళ్ళడానికి అని అండ్ ఆల్సో నేను డబ్ల్యూడబ్ల్యూని ఇంకా ఏడబ్ల్యూని ఒక బిజినెస్ లాగానే చూస్తాను. సో ఇప్పుడైతే నాకు కాంట్రాక్ట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూలో, అది కానీ ఎక్స్పైర్ అయ్యాక అప్పుడు ఒకసారి ఆలోచిస్తానన్నాడు. అండ్ ఆల్సో నేను ఏడబ్ల్యూతోని కూడా మాట్లాడాను, అంటే నేను ఏదో మ్యాచెస్ గురించి శాలరీ గురించి కాదు, జస్ట్ ఒక చిన్న మాటలు జరిగాయి మా ఇద్దరి మధ్యలో అని. సో గైస్ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏఈడబ్ల్యూకి వెళ్ళడానికి ఎలాంటి ప్లాన్స్ లేవు ఇప్పుడు ఏజే స్టైల్స్తోని అండ్ ఒకవేళ మీరు కానీ ఎక్స్పెక్ట్ చేస్తే అది మనకి ఏజే స్టైల్స్ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యాకే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ద బిగ్ డాగ్ రోమన్ రెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూలో ద నెక్స్ట్ రాక్ అని అన్నాడు క్రిస్ జెరికో. సో గైస్ ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో గైస్ మనకి క్రిస్ జెరికో ఏదైతే ఉన్నాడో ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే, రోమన్ రెయిన్స్ ఒక మంచి ఫైటర్ అండ్ అలాగే గ్రేట్ వర్కర్ కూడా అండ్ రియల్ లైఫ్లో కూడా చాలా గుడ్ పర్సన్ అని చెప్పాడు. అండ్ ఆల్సో ఏదైతే మనకి రైవల్రీ గురించి కూడా మాట్లాడాడు, ఏదైతే మనకి 2016 and 2017 మధ్యలో చూడడానికి దొరికిందో, ఏదైతే మనకి క్రిస్ జెరికో అండ్ కెవిన్ ఓవెన్స్ అండ్ అలాగే రోమన్ రెయిన్స్ సెత్ రాలిన్స్ వీళ్ళ మధ్యలో ఒక రైవల్రీ అయిందో దాని గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి కూడా చెప్పాడు. అండ్ ఆల్సో ఇంకేమని చెప్పాడంటే, నాకు ఇప్పుడు రోమన్ రెయిన్స్ హీల్ టర్న్ని చూస్తే రాక్ గుర్తొస్తున్నాడు అని చెప్పాడు. సో గైస్ ఇది ఒక పెద్ద స్టేట్మెంటే, ఎందుకంటే రాక్తోని కంపేర్ చేశాడు రోమన్ రెయిన్స్ని అండ్ అలాగే రోమన్ రెయిన్స్ కూడా చాలా సక్సెస్ని సాధించాలి, ఆల్రెడీ సాధించాడు బట్ గైస్ ఇంకా సక్సెస్ కావాలి అని అనుకుంటున్నానని చెప్పాడు. సో గైస్ ఇక్కడ కొన్ని పాజిటివ్ వర్డ్స్ చెప్పాడు రోమన్ రెయిన్స్ గురించి క్రిస్ జెరికో. అండ్ ఇప్పుడు వచ్చేసి మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, ఓటస్ తన మనీ ఇన్ ద బ్యాంక్ని క్యాష్ ఇన్ చేస్తాడా రోమన్ రెయిన్స్ పైన అని. సో గైస్ నన్ను అడిగితే నేను ఒకటే ఆన్సర్ ఇస్తాను, నో.
ఎందుకంటే గైస్ మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, రోమన్ రేన్స్ని రిటర్న్ చేపించడానికి మెయిన్ రీజనే లాంగ్ టైటిల్ రెయిన్. అంటే గైస్ రెసల్ మినియా 37 వరకు రోమన్ రేన్స్ షోల్డర్ పైన యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉంటుంది. సో నాకు మాత్రం అనిపిస్తలేదు ఓటర్స్ని తెచ్చి సడన్గా ఛాంపియన్ చేస్తారని. ఎందుకంటే గైస్ ఓటర్స్కి కూడా తన ప్లాన్స్ వేరేనే ఉన్నాయి. ఎందుకంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఇప్పుడు మ్యాండీ రోజ్ ఏదైతే ఉందో ఆమె ట్రేడ్ అయిపోయింది మండే నైట్ రాకి. సో ఒక్కవేళ మనకి సూపర్ స్టార్ షేక్ ద్వారా మనకి ఓటర్స్ కానీ మండే నైట్ రాలో కనిపిస్తే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా బ్రీఫ్ కేస్ని మ్యాండీ రోజ్కి ఇచ్చేస్తాడు. అండ్ గైస్ అప్పుడు ఆమె బిజీగా ఉంటుంది రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం. సో మీరు క్లియర్గా ఆలోచించండి, ఇక్కడ అలా జరిగే ఛాన్స్ లేదు. అండ్ ఇక మీరు అనొచ్చు బ్రో ట్విట్టర్లో ట్వీట్ చేశాడు ఓటర్స్ ఐఎమ్ కమింగ్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ అని. సో గైస్ నన్ను అడిగితే ఇది మాట మీద నిలబడే షో కాదు, ఇది డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఇక్కడ అన్ని స్టోరీ లైన్స్ మీదనే బేస్ అయి ఉంటాయి. ఎందుకంటే గైస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ సడన్గా మాటను కూడా మార్చేయచ్చు. సో ఇక్కడ అన్ని థింగ్స్ అన్ని స్టోరీ లైన్ ప్రకారమే నడుస్తుంటాయి. సో ఒకవేళ ఇప్పుడు మళ్ళీ రాకీ కానీ డ్రాఫ్ట్ అయిపోతే నేను మళ్ళీ డ్రూ మెకటైర్ కోసం వస్తున్న డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కంటాడు, లేకపోతే మళ్ళీ సిజోరో అండ్ నకమోరా పైన కూడా క్యాష్ ఇన్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఓటర్స్ ఒకవేళ మండే నైట్ రాకీ డ్రాఫ్ట్ కానీ అయితే మ్యాండీ రోజ్కి ఇచ్చేసినా ఇచ్చేస్తాడు ఆ బ్రీఫ్ కేస్ని. ఎందుకంటే గైస్ మనకి ఏ రోజైతే ఓటర్స్ గెలిచాడో మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్, ఆ రోజు నుంచే రూమర్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది జస్ట్ మ్యాండీ రోజ్ కోసమే యూజ్ చేస్తాడని. అండ్ గైస్ ఈ రూమర్ అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తుంది. సో గైస్ నాకు ఇంత కూడా అనిపిస్తలేదు రూమర్ రీన్స్ పైన క్యాష్ ఇన్ చేస్తాడని. అండ్ ఇక గైస్ మనకి పెద్ద మ్యాచ్ ఏదైతే ఉందో మన ఫీండ్ వర్సెస్ రూమర్ రీన్స్ అని, అండ్ అలాగే ఇప్పుడు పెద్ద ప్లాన్ చేస్తుంది రాక్ తోని మ్యాచ్ చేయాలని. సో నాకు అనిపిస్తలేదు ఇంత పెద్ద ప్లాన్స్ మధ్యలో ఓటర్స్ వచ్చి క్యాష్ ఇన్ చేసి కొత్త యూనివర్సల్ ఛాంపియన్ అవుతాడని. సో గైస్ మీ థాట్స్ ఏందో అవి కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇదే వాళ్ళ వీడియో. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన లైక్ ఏమొచ్చేసి 300. అండ్ ఆల్సో ఇంతవరకు షేర్ చేయకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.